రైతులు ఆనందమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంఈవీఎస్ నాగరెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా మహానంది మండలంలోని బుక్కాపురంలో నిర్మాణంలో ఉన్న రైతు భరోసా కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం రైతు ఉమయా చౌదరి తన పొలంలో పసుపు పంటను ఉడికించి ఎండబెట్టడాన్ని ఆయన పరిశీలించారు. ఈ సంవత్సరం పసుపు పంటకు క్వింటాకు 10,000 రూపాయల ధర ఉంటుందని అంచనా వేశారు. రైతులు డ్రిప్ సబ్సిడీలో రాలేదని ఆయన దృష్టికి తీసుకురాగా అతి త్వరలో దాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. పసుపు, మొక్కజొన్న తదితర పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నారని ఆయన అన్నారు. మహానంది మండలంలో పసుపు నిల్వ చేసుకోవడానికి కోల్డ్ స్టోరేజ్ కావాలని రైతులు ఆయన దృష్టికి తీసుకువచ్చారని ఆయన స్పందిస్తూ త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం మహానందిలోని పోచ బ్రహ్మానందరెడ్డి హాల్లో రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కమిటీ చైర్మన్ భారత్ రెడ్డి, ఉద్యాన సహాయ సంచాలకులు బివి రమణ, డి రవీంద్ర నాయక్, ఉమాదేవి పిడి, ఎం శ్రీధర్, అన్ని గ్రామాల వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇదే ఒక గీత పురాణం అని వెబ్సైట్ నుంచి తీసేలా
ఎక్కడ మేము ఏమీ హామీలు ఇచ్చామో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ